ఎవరిని విమర్శించడానికి కానీ తోలనాడటానికి కానీ ఈ ప్రెస్ మీట్ పెట్టుకోలేదు. అయితే ఇక్కడ మూడు ఇష్యూలు మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఎగ్జిక్యూటివ్ రాజధాని అంశం ఒకటి, దాని మీద గత చరిత్ర ఏం చెప్పింది, చరిత్రను వక్రీకరించో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తెలియదని అంటే నేను నమ్మను, మీరు ఎవరు నమ్ముతారు? కొంతమంది అంటుంటారు చంద్రబాబు నాయుడు గారికి అల్జీమర్స్ వచ్చిందని. నేను డాక్టర్గా దాన్ని ఖండిస్తున్నా. అల్జీమర్స్ వచ్చిన వాళ్ళకి మనం మర్చిపోతున్నాం అనే విషయం తెలియదు. మీ అందరికి కూడా చెప్తున్నా ఈ విషయం, అల్జీమర్స్ వచ్చినోడు నేను మర్చిపోతున్నాను, నాకు గుర్తుండట్లేదు అని అనుకోడు ఎప్పుడు. చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా, అది పాజిటివ్గా ఆయన ముందుకు తీసుకెళ్ళుంటే ఈ రాష్ట్రం ఎప్పుడూ బాగుపడేది. ఆయన మొదటి నుంచి నేను 32 ఏళ్ళ నుంచి చూస్తున్నా, చూడటానికి మాత్రం అబ్బో చాలా బ్రహ్మాండంగా, అసలు బా ఎంత సౌమ్యుడండి బాబు ఈయన. ఈయన ఎందుకండి ప్రతిపక్షాలు ఇట్లా ఎండేస్తున్నాయి, ఇది కరెక్ట్ కాదు పాపం. ఇంత ఇంత విజ్ఞాన ఖనీన ఈయన, అనుభవశాలి, 40 ఏళ్ళ రాజకీయ పరిశ్రమను చేసిన యోధుడు, ఇటువంటి ఆయన్ని ఎందుకు ఆ రోజు వచ్చి మోడీ గారు ఇది సన్ రైజ్ స్టేట్, అంటే ఎస్యుఎన్ సన్ రైజ్ స్టేట్ కాదు, ఇది ఎస్ఓఎన్ రైజ్ స్టేట్ అని ఆయన చెప్పి వెళ్ళిన మాట కూడా మనకు గుర్తుంది. విడిపోయిన రాష్ట్రం ఎవరు విడగొట్టారు, ఎలా విడిపోయింది, ఇవన్నీ ఇప్పుడు కొద్దిగా పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ చరిత్రలో వాడు గుర్తుంచుకోవాలి. 3 ఏళ్ల క్రితం ఇక్కడ మహానాడు జరిగినప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వాడు కూడా ఇక్కడికి వచ్చారు. అప్పుడు నేను వాళ్ళందరికీ అకామిడేషన్ కమిటీ కో-చైర్మన్గా ఉన్నా. అందులో కొంతమంది అన్నారు, అయ్యా మేమందరం ఇప్పటికీ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని మేము రోజు దండం పెట్టుకుంటాం సార్, అదేందయ్యా అదేంటి అలా చేస్తున్నారు అన్నా. మరి అంతే కదా సార్, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేసీఆర్ గారికి న్యాయబద్ధంగా ఆయన సమర్థతకి ఆయన సీనియారిటీకి ఎన్టీ రామారావుని తొలగించడంలో ఆయన పాత్రకి కూడా ఆయన వేషం ఎత్తైన విలువ ఇవ్వకుండా కృతజ్ఞతను చూపించకుండా ఎప్పుడు కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని కొట్టేస్తుంటాడు జనాలు. నా స్వానుభవం ఇది నేను చెప్తున్నా. ఆ రోజు సిబిఐ మాజీ డైరెక్టర్గా ఉన్న విజయ రామారావు గారిని తీసుకొచ్చి గెలిపించాడు, అంతవరకు కరెక్ట్. గెలిపించిన తర్వాత వచ్చి తన రాగానే అనుభవశాలి, విజ్ఞాన ఖని, మంచి ఆరేటరు, అతని శక్తి సామర్థ్యాలను తగ్గించి లేకపోతే అతను మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఈయన ఇక్కడే తొక్కేయాలని డిప్యూటీ స్పీకర్ చేశాడు. డిప్యూటీ స్పీకర్ చేస్తే ఆయన శపథం బట్టి ఆఖరికి నెగ్గించుకున్నాడు. అంటే చంద్రబాబు దయాదాక్షిణ్యాల వల్లనే కదా అల్టిమేట్గా మరి తెలంగాణ వచ్చింది. అందుకని మేమందరం పొద్దున్నే లేచి చంద్రబాబు పటానికి దండం పెట్టుకుంటామండి అని చెప్పారు. మరి మనం ఏం చేయాలా అనేది మన ప్రశ్న. ఏది ఏమైనా రాష్ట్రం విడిపోయిన తర్వాత రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఆయన, ఆయన ఈ దేశ రాజకీయాల్లో నాయకుడు, నేషనల్ లీడర్, అటువంటి నేషనల్ లీడర్ ఈరోజు ఒక పుంజేడు గ్రామాలకి, అందులో కూడా కొంతమందికి ఆయన నాయకత్వం వహిస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేను రాష్ట్రం మొత్తం నలుమూలల తిరుగుతానని చెప్పాడు. తిరిగాడా? మచిలీపట్నం తర్వాత ఎక్కడ తిరిగాడో పేపర్లో రాలేదు, టీవీలో రాలేదు. అంటే విశాఖనగరం లేదా, శ్రీకాకుళం లేదా, అలాగే విజయనగరం లేదా, అటు రాయలసీమ లేదా, మరి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో మరి భాగాలు కాదా అనేది ప్రజలు డౌట్ ఫీల్ అవుతున్నారు.